అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన అంశము, ప్రస్తుతము దేశంలో వివాదాస్పదమవుతున్నటువంటి అంశము ఏంటి అంటే, వివిధ రాష్ట్రాలలో సీఎంకు మరియు గవర్నర్లకు మధ్య అనేక వివాదాలు అనేటువంటివి రైజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఈ యొక్క గవర్నర్కి మరియు సీఎంకు మధ్య అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఈ యొక్క గవర్నర్ల పంచాయతీ ఏంటి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి మరియు గవర్నర్లకు ఎందుకు ఈ విధమైన మనస్పర్ధలు అనేటువంటివి వచ్చేస్తున్నాయి అనేటువంటి విషయం తీసుకుంటే, ఇక్కడ గవర్నర్ల యొక్క బాధ్యత ఏంటి రాష్ట్రాలపైన, అసలు గవర్నర్ పదవి అనేటువంటిది దేనికోసం ఉద్దేశించబడింది, గవర్నరు ఏ విధంగా తన కర్తవ్యాలను నిర్వర్తించాలి అనేటువంటి అంశాలను మనము ఒకసారి చూసుకుందాం. ఎస్, ఇక్కడ ఈ యొక్క ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉండాలి అని రాజ్యాంగంలోని 153 ఆర్టికల్ అనేటువంటిది చెబుతుంది. 153 ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉండాలి. మరి ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటి అంటే, 1956 7వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఒక వ్యక్తి 2 లేదా అంతకుమించి రాష్ట్రాలకు కూడా గవర్నర్గా ఉండవచ్చు. అంటే దీని అర్థము ఏంటంటే, ఒకే గవర్నరు 2 రాష్ట్రాలకి గవర్నర్గా వ్యవహరించవచ్చు అనేటువంటిది కూడా మన రాజ్యాంగంలో 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా స్పష్టం చేశారు. మరి ఇక్కడ గవర్నర్ నియామకము అనేటువంటి దాన్ని మనము కెనడా దేశ రాజ్యాంగ నమూనాను అనుసరిస్తూ ఉన్నాం. మరి గవర్నర్ను నియమించే అధికారం ఎవరికి ఉంది అని ఒక విషయం చూసుకున్నట్లు అయితే, రాజ్యాంగంలోని 155వ ఆర్టికల్ ప్రకారము ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడు. ఇది చాలా ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ గవర్నర్ నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరి సలహా ప్రకారము అంటే, ప్రధానమంత్రి సలహా ప్రకారము అని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈ యొక్క గవర్నర్ను నియమించేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి, ఏ విధమైనటువంటి పద్ధతుల ప్రకారం అతను నియమించాలి అంటే, ఇక్కడ మనకు ఒకటి చెప్పాడు, ఏ రాష్ట్రానికైతే గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ చేస్తుందో ముందుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలంట. ఇక రెండోది, ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తినే గవర్నర్గా నియమించకూడదు. ప్రముఖ వ్యక్తి, ఆ రాష్ట్రానికి చెందని వ్యక్తిని గవర్నర్గా నియమించాలి అనేది రెండవ పద్ధతి. ఇక 1983 సర్కారియా కమిషన్ అనేటువంటిది గవర్నర్ నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలు ఇచ్చింది. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనటువంటి సమస్యలకు కారణము ఎవరంటే గవర్నర్. మరి ఆ గవర్నరు ఏ విధంగా నియమించబడాలి అని సర్కారియా కమిషను కేంద్ర రాష్ట్రాల సంబంధాలను అధ్యయనం చేసేటప్పుడు ఈ యొక్క జస్టిస్ రణ్జిత్ సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీ గవర్నర్ నియామకం ఎట్లా ఉండాలో చెప్పింది. దాంట్లో ఒకటి ఏమని చెప్పింది అంటే, వివాదాస్పదం కాని వ్యక్తిని గవర్నర్గా నియమించాలి. రెండోది, మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తిని గవర్నర్గా అపాయింట్మెంట్ చేయాలి. ఇక మూడోది, క్రియాశీలక రాజకీయాలలో లేని వ్యక్తిని గవర్నర్గా నియమించాలంట. అంటే దీని అర్థము ఏంటి అంటే, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఇక్కడ గవర్నర్గా నియమించాలి. కానీ ఇప్పుడేం జరుగుతుంది, పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు
రక్షణ రంగంలో పనిచేసినటువంటి ముఖ్యమైన అధికారులు రిటైర్ అయిన తర్వాత వారు కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో గవర్నర్లు అవుతున్నారు. మరి రాజ్యాంగం చెప్పింది ఏంటి? ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని అపాయింట్మెంట్ చేయాలి. కానీ ఇప్పుడు గవర్నర్ల నియామకం ఎట్లా జరుగుతుంది? కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గవర్నర్గా అపాయింట్మెంట్ చేయడం ద్వారా ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో లేకపోవడం వల్ల ఆ ఏర్పాటైన గవర్నర్కి వాళ్ళ పార్టీ లేని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య వివాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశం. మరి గవర్నర్లు ఏ విధంగా వారు పనిచేయాలి అనేటువంటిది కూడా రాజ్యాంగము స్పష్టం చేసింది. దాంట్లో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే రాజ్యాంగం ప్రకారము గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రపతి సంతృప్తి ఉన్నంత వరకు అతడు పదవిలో కొనసాగవచ్చు అని రాజ్యాంగం చెప్పింది. కానీ ఇప్పుడు సొంత ఎజెండా ఏంటి అంటే గవర్నర్ యొక్క పదవీ కాలము ప్రధానమంత్రి సంతృప్తి చెందినంత వరకు ఉంటుంది. రాజ్యాంగం చెప్పింది ఏంటి? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మరి ఇలాంటి సందర్భంలో వివాదాలు జరగవా? ఆ సీఎంకి ఆ రాష్ట్ర గవర్నర్కి మధ్య అనేక అంశాల్లో భేదాభిప్రాయాలు రావా? రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాజ్యాంగానికి విరుద్ధంగా చేయడం వల్ల ఆ రాష్ట్రాల్లో అనిశ్చితి కొనసాగుతుంది, ఆ రాష్ట్రాల్లో పరిపాలన వెనుకబడిపోతుంది. అందుకే ఇక్కడ ఏమని చెప్తాడు అంటే ముఖ్యంగా గవర్నర్ యొక్క డ్యూటీ ఏంటి. ఇక రాజ్యాంగంలో 163వ ఆర్టికల్ ప్రకారము, 163 క్లాజ్ 1 ఆర్టికల్ ప్రకారము గవర్నర్కు కొన్ని వివేచనాధికారాలు ఉంటాయి. డిస్క్రియేషనరీ ఫంక్షన్స్ అంటే ఇవి కాకుండా చాలా ఉంటాయి ఆయనకి. ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జుడిషియరీ పవర్స్ అనేటువంటివి చాలా ఉంటాయి. ఈ అధికారాలన్నీ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర మంత్రిమండలి సలహా ప్రకారం చేస్తాడు. మరి వాళ్ళ సలహా లేకుండా చేసే అధికారాలని డిస్క్రియేషనరీ ఫంక్షన్స్ అంటారు. మరి అవి రాజ్యాంగంలో గవర్నర్కు ఎలాంటి వివేచన అధికారాలు ఉన్నాయంటే, ఒకటి, ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు ఎన్నికల్లో అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరుండాలనో నిర్ణయించే అధికారం గవర్నర్కి ఉంటుంది. రెండోది, మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు మంత్రిమండలిని రద్దు చేసే అధికారము ఉంటుంది. ఇక మూడోది, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగనప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతి పాలనను విధించమని రాష్ట్రపతిని కోరే అధికారము ఉంటుంది. కానీ వీటన్నిటిని దుర్వినియోగపరుస్తున్నారు, ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. తర్వాత ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా పార్టీలు, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత గుర్తింపు ఇవన్నీ చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారము ఏ ఒక్కరూ కొనసాగడము లేదు. ఇక ఈ యొక్క రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా గవర్నరు ఏం చేయాలి అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల అభివృద్ధి కోసం కృషి చేయాలి, ఆయన డ్యూటీ అది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని రాజకీయ మరియు పరిపాలక అధిపతులు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేటట్లు వారిని ప్రోత్సహించాలి. ఇక నెక్స్ట్, రాజకీయ పాలనాపరమైన ఒత్తిళ్లకు లోను కాకుండా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారము గవర్నరు తన బాధ్యతలను నిర్వర్తించాలి. ఆయన అపాయింట్మెంట్ చేసిన పార్టీ కొరకు కాదు, రాజ్యాంగ సూత్రాల ప్రకారము గవర్నరు తన యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి. ఇక గవర్నర్గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి కొన్ని లక్షణాలు ఉండాలని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఎలాంటి లక్షణాలు ఉండాలంట? నిజాయితీతో కూడిన ప్రవర్తన,
నిష్పాక్షికత, రాజ్యాంగ సూత్రాల పట్ల నిబద్ధత, పారదర్శకత వంటి లక్షణాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా గవర్నరు రాజ్యాంగాధిపతి, రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిపించే వ్యక్తి. వివాదాస్పదాలు అనేటువంటివి చేయకుండా ఉండాలి. ఇక అంతేకాకుండా ఇక్కడ గతంలో గవర్నర్లుగా చేసినటువంటి చాలామంది, సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదా పద్మజ నాయుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, విజయలక్ష్మి పండిట్ మహారాష్ట్ర వంటి మహిళలు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అంతేకాకుండా శంకర్ దయాళ్ శర్మ, కృష్ణకాంత్ లాంటి వారు గవర్నర్లుగా వారు పోషించిన పాత్ర ద్వారా ప్రజల విశ్వాసాన్ని, గౌరవాన్ని పొంది ఆ తర్వాత ఉపరాష్ట్రపతులుగా కూడా అయ్యారు. అలాంటి గవర్నర్లు మన యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసము పనిచేయాలి. ఇక ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యవర్తిగా, వివాదాల పరిష్కారం చేసే వ్యక్తిగా తన పాత్రను పోషించాలే తప్ప క్రియాశీల రాజకీయ నాయకుడిగా వ్యవహరించకూడదు. ఇక అన్నిటికీ మించి ఏ ఒక్క రాజకీయ పార్టీకో అనుకూలుడుగా ముద్రపడితే ప్రజల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మన్ననలను పొందలేడు. మరి గవర్నరు అనేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా పని చేయనప్పుడు అప్పుడు ఆ యొక్క ముఖ్యమంత్రిని, అక్కడున్న రాజకీయ నాయకుల్ని అతడు పనిచేసే చట్టు చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు ఈ యొక్క పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్లకు, సీఎంకు గొడవ అంటే అక్కడ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ లేదు. మరి ఇలాంటి వ్యవస్థ అనేటువంటిది ఉండటము రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడమే. అందుకే కేంద్ర ప్రభుత్వము గవర్నర్ల యొక్క నియామకాన్ని రాజ్యాంగబద్ధంగా, వాళ్ళ యొక్క విధులను ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఉంచినప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు పెంపొందుతాయి అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ధన్యవాదములు.